बिडलू मन अद्भुत भारत शांपू ब्रह्मांडमैनटुवंटि शांपू इलांटि शांपू तैयार चेयगल कंपनीलु एक्कड़ा बयट लेवु मन इंट्लो मन मात्रमे तैयार चेसुकोगलं शांपूल पेर्लतो लभ्यमयेटुवंटि वाटिल्लो अनेक रकरकाल नुरुगु वच्चेटुवंटि रसायनालु चेरी उंडटं वल्ल अवि तलकु पेट्टुकोवटं वल्ल ఆ రసాయనాలు తల వెంట్రుకల కుదుళ్ళలోకి లోపలికి దూరి వెంట్రుకలను బలహీన పరచటము వల్ల క్రమక్రమముగా వెంట్రుకలు దెబ్బతినడము నరిసిపోవడము ఊడిపోవడము బట్టతలలు కావడం జరుగుతుంది అలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి మా బిడ్డలకు రాకుండా మహర్షులు భారత్ షాంపూని ఈ రోజు మీకు అందించమని మహాత్ములు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు చాలా సులభం బ్రహ్మాండము తిరుగులేనిది ఖచ్చితమైనటువంటిది ఊడుతున్న వెంట్రుకలను గట్టిపరుస్తుంది తెల్లబడుతున్నటువంటి వెంట్రుకలను నల్లబరుస్తుంది పొట్టిగా ఉన్న వాటిని పొడవుగా పెంచుతుంది తలలో ఉన్నటువంటి తుండ్రు పుండ్లు కురుపులు ఇట్లాంటి దురదలు సమస్యలను కూడా తీసివేస్తుంది కాబట్టి చక్కని ఈ సులభమైన మన ఇంటి మార్గాన్ని మీరు నేర్చుకోవడం కోసము ఉపయోగించుకోవడం కోసము మీ కేశ సౌందర్యాన్ని కాపాడడం కోసం కాగితం కలంతో సిద్ధంగా ఉండండి భారత్ షాంపూ సీకాకాయలు 15 గ్రాములు రాసుకోండి సీకాకాయలు 15 గ్రాములు తర్వాత ఉసిరిక ముక్కలు ఇవి కూడా 15 గ్రాములు ఈ రెండే ఉసిరిక ముక్కలు 15 గ్రాములు సీకాకాయలు 15 గ్రాములు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా నలగొట్టి ఒక అర లీటర్ నీళ్ళల్లో వేసి రాత్రి నుంచి ఉదయం దాకా నానబెట్టాలి ఇదిగో ఇటు చూడండి నానబెట్టాం మీకు చూపించడం కోసం ముందుగానే నానబెట్టి ఉంచడం జరిగింది అర లీటర్ మంచి నీటిలో 15 గ్రాముల ఉసిరిక ముక్కలు 15 గ్రాముల సీకాకాయ ముక్కలు నానబెట్టి ఉంచిన తర్వాత ఉదయం పూట ఏం చేయాలంటే దీన్ని బాగా మసలబెట్టాలి ఇప్పుడు మసలబెడదాం చూస్తున్నండి అంటే స్నానం చేయబోయే ముందు దీని ముందు బాగా మసలబెట్టి సిద్ధం చేసుకోవాలి చూడండి ఇక్కడ మసలబెడుతున్నాం పొయ్యి మీద పెట్టు వెలిగించు ఒక 10 15 నిమిషాలు బాగా మసలనివ్వండి అద్భుతంగా షాంపూ తయారవుతుంది వెంట్రుకల కుదుళ్ళ లోపలికి పోతుంది ఇంతకాలం వాడిన అనేక రకరకాల షాంపూలలో ఉన్నటువంటి విష రసాయనాలను నడ్డి విరిచి దాన్ని బయటికి లాక్కొచ్చి వెంట్రుకల కుదుళ్ళను గట్టిపరుస్తుంది అర్థమైందా మీకు కొంచెం శ్రమ కావాలి శ్రమ ద్వారానే సంతోషం వస్తుంది శ్రమ పడకుండా సంతోషం రావాలంటే రాదు ప్రియమైనటువంటి మా కుటుంబ సభ్యులు గుర్తుపెట్టుకోండి ఇది మన కోసం మన మంచి కోసం మనందరం బాగుపడటం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమం చూడండి భారత్ షాంపూ సిద్ధమవుతోంది మంటాపు పట్టుకో అద్భుతమైనది ఒక 10 నిమిషాలు బాగా మసలబెట్టండి మసలబెట్టిన తర్వాత దీన్ని వడపోసుకోండి అంతే ఎంత అద్భుతమైనటువంటి షాంపూ తయారు చూసారా బ్రహ్మాండము తిరుగులేదు ఇదే భారత్ షాంపూ కొంచెం గోరువెచ్చగా అయిన తరువాత తలకు బాగా నిదానముగా వెంట్రుకల కుదుళ్ళలోకి దిగిపోయేటట్టుగా రుద్దాలి రుద్ది ఒక పావు గంట వదిలేసేయాలి వదిలేసిన తర్వాత మళ్ళా మరికొంత రుద్దుకుంటూ నీళ్లు పోస్తూ రుద్దుతూ చక్కగా తల స్నానం చేయాలి అది ఎలా చేసుకోవాలో మీకు తెలుసు మిగిలిన ఉపయోగాలు తెలుసుకుందాం చూస్తూ ఎదురు చూస్తూ ఉండండి చూశారు కదా చాలా సులభమైనటువంటిది నీళ్లు తీసుకున్నాం అందులో 15 గ్రాములు ఉసిరికాయ ముక్కలు వేసాం 15 గ్రాములు సీకాకాయ ముక్కలు వేసాం రాత్రంతా బాగా నానబెట్టాం ఉదయం పూట మసలబెట్టాం వడపోసాం షాంపూ తయారే ఈ షాంపూని బాగా చక్కగా ఉదట తలకు రుద్దేసి ఒక 10 నిమిషాలు ఆగిన తరువాత అప్పుడు గోరువెచ్చిన నీళ్లు పోసి కడిగి తలస్నానం చేస్తూ ఉంటే తలలో పేరుకుపోయిన మురికి మొత్తము నిర్మూలనమవుతుంది క్రమక్రమంగా కుదుళ్ళలోకి ఈ ఉసిరిక పండ్ల యొక్క శక్తి లోపలికి ప్రవేశించి
కుదుళ్లను గట్టిపరుస్తూ నల్లబరుస్తూ దృఢపరుస్తూ వెంట్రుకలను పొడవగా పెంచడానికి అవకాశం కల్పిస్తుంది. ఇంత మహత్తరమైనటువంటి మార్గం మన ఇంట్లో మన కళ్ళ ముందు పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం? ఈ కొంచెం శ్రమపడటానికి కూడా ఇష్టము లేక అశ్రద్ధతో అలక్ష్యముతో అంగడిలో దొరికేటువంటి రకరకాల పిచ్చి పిచ్చి షాంపూలను తీసుకొచ్చి నెత్తికి పెట్టి రుద్ది జుట్టు మొత్తం పోగొట్టుకొని రోజు అద్దం ముందు కూర్చొని అఘోరిస్తూ ఏడుస్తూ ఎవరు మా జుట్టును కాపాడతారు అని తిరుగుతూ ఉన్నారు. ఎవడు మీ జుట్టును కాపాడలేడు. నీకు నీవే కర్త కర్మ క్రియ. నీవే పోగొట్టుకున్నావు, తిరిగి మరలా నీవే సంపాదించుకోవాలి. ఎవరు నీ జుట్టును సంపాదించి పెట్టలేరు. ఈ రహస్యాన్ని ఈ సత్యాన్ని తెలుసుకున్న నాడే మన భారత జాతి తిరిగి మరలా పునరుజ్జీవనం చెందగలుగుతుంది అని మా ప్రియాతి ప్రేమైన బిడ్డలకు మా కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ ఇంత అద్భుతమైనటువంటి షాంపూను మనకు అందించినటువంటి మన మహాత్ములు మహర్షులకు జయ జయలు పలుకుదాం. చెప్పండి, జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం శుభం.